హలో, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం సంపంగి పూల గురించి మాట్లాడదామండి. డిఫరెంట్ డిఫరెంట్ చాలా వెరైటీ సంపంగిలు ఉన్నాయండి. చిన్నప్పటి నుంచి అయితే ఈ సంపంగిలన్నీ చూశాను. ఈ వైట్ అయితే నర్సరీలో కూడా చూశాను. ఇదైతే నేను ఎప్పుడు చూడలేదండి. ఇలా గూగుల్లో నేను చూడటం తప్ప ఈ గుడ్డు సంపంగి అయితే దీని గురించి మాట్లాడుకుందాము. ఈ సంపంగి మా ఇంట్లో ఉంది. ఓకే, 8 మంత్స్ ముందు దీన్ని నేను నాటాను. అయితే తీసుకొచ్చినప్పుడు ఒక్క మొగ్గేమో ఉంది చిన్నగా. మొక్క బాగానే ఎదిగిందండి, కానీ సమ్మర్లో నేను షేడ్ని కింద పెట్టాను. అయినా చూడండి, ఇట్లాగా సన్ బర్న్స్ ఆకుల కన్నీ అయింది. చాలా ఆకులు తీసేసాను. తీసిన తర్వాత ఉన్న ఆకులు ఇవి. పూలు అయితే ప్రతి కొమ్మకి ఒక్కొక్క పువ్వు వచ్చిందండి. ప్రతి కొమ్మ ఒక పువ్వు రాలిపోయింది. రెండు పూలు కూడా రాలిపోయింది. పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో, తెల్లగా నిజంగా గుడ్డులాగే ఉంది. ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క స్టేజ్లో ఉంది. ఒక్కొక్క మొగ్గ ఒక్కొక్క స్టేజ్లో ఉంది. ఒకటేమో విచ్చుకొని కింద పడిపోయింది. ఇది చూడండి, ఇట్లా ఫుల్గా ఇట్లా విచ్చుకుంది. ఇంకోటి చూడండి, ఇంకా విచ్చుకోవటానికి ఉంది ఇట్లాగా. ఈ చూడండి, ఇంకా చిన్నగా ఉంది చూడండి, విచ్చుకొని పడిపోయింది. వాసన అయితే చాలా బాగుందండి సంపంకిది. గుడ్డు సంపంకి అంటున్నారు కానీ ఇప్పుడే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఇట్లాగా ఇంత దగ్గరలో. నిజంగా అది మీరు చూస్తున్నారు కదా, చూడటానికి అది గుడ్డులాగే ఉంది తెల్లగా. కానీ సన్ బర్న్స్ అవ్వకుండా నేను చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాను, అయినా అది కాలేదు. ఇప్పుడు వర్షాకాలంలో తీసి డైరెక్ట్ సన్ దగ్గర పెట్టాను. గ్రీన్ నెట్ లేదు. సాయిల్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రతి మొక్కకి మనం చేసినట్టే యూనివర్సల్ సాయిల్ మిక్స్. మొక్క పెట్టినప్పుడే బాగా రిచ్ కంపోస్ట్ ఉన్న సాయిల్తో పెట్టానండి. కోకోపీట్ అయితే ఇందులో వేయలేదు. పువ్వు చూడండి ఎట్లా ఉంది. వాటర్ అయితే బాగా డ్రైన్ అవ్వాలి, నిలబడకూడదు, అట్లాంటి దాంట్లో పెట్టాను. ఇప్పుడు ఇన్ని మొగ్గలు రావడం కారణం ఏంటంటే నేను ఏం చేశానంటే దీనికి ఫిష్ అమినో యాసిడ్ అదొక ఒకసారి ఇచ్చాను, జీవామృతం ఒకసారి ఇచ్చాను, ఇంకోటి కోకోనట్ ఫర్మెంటెడ్ కోకోనట్ ఫర్టిలైజర్ ఒకసారి ఇచ్చాను. వర్మి కంపోస్ట్ కానీ ఇంకేమీ వేయలేదు. సో ఫ్రెండ్స్, ఇలా ఉందండి గుడ్డు సంపంగి. లోపల చూడండి ఇట్లా ఉంది. రియల్లీ గులాబీ పువ్వు తర్వాత బ్రహ్మకమలం, ఆ తర్వాత నాకు బాగా నచ్చింది ఈ పువ్వు. ఇట్ ఇస్ సో నైస్. చాలా పెద్దగా అవ్వదు, మనం కుండీలో పెట్టుకుంటే ఇట్లా గుబురుగా ఉండిపోతుంది. ఇట్ ఇస్ మస్ట్ హ్యావ్ అండి. ఇది మనం గార్డెన్లో ఉంటే చాలా బాగా గార్డెన్కి ఒక మంచి లుక్, వాసన అయితే చాలా బాగుందండి. సో నెక్స్ట్ టైం మీరు నర్సరీకి వెళ్ళినప్పుడు తప్పకుండా తీసుకురండి ఈ మొక్కలు మీరు. ఫ్రెండ్స్, టేక్ కేర్ అండ్ హ్యాపీ గార్డెనింగ్. ఎంజాయ్ యువర్ గార్డెనింగ్. ఇప్పుడాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం మర్చిపోవద్దు. Now what to do? It's like she's doing on purpose. Like it is.